పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు హస్తన బాట పట్టారు ఇప్పటికే జూపల్లి ఢిల్లీ బయలుదేరగా సాయంత్రం పొంగులేటి వెళ్తారు రేపు ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో ఇద్దరు నేతలు రాహుల్ తో భేటీ కానున్నారు తర్వాత పొంగులేటి జూపల్లి మల్లికార్జున్ ఖర్గే ప్రియాంక గాంధీని కూడా కలవనున్నారు మరోవైపు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సాయంత్రం కాని లేదా రేపు ఉదయం కాని ఢిల్లీకి వెళ్లనున్నారు తాజా చేరికలతో సీనియర్ నేతలకు సైతం హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఇప్పుడు జూపల్లి పొంగులేటి తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలకు కూడా హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది ఈ పిలుపు ఎవరెవరికి వచ్చింది ఏ సర్నా కాంగ్రెస్ లో పార్టీలో చేరేందుకు దాదాపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు చేరిక ఖరారు కావడంతో హైకమాండ్ కూడా అపాయింట్మెంట్ కూడా వరుసగా ఖరారు చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోటి రేపు ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ ఖరారైంది దీంతో ఈ రోజు నేతలంతా కూడా వరుసగా ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి ఉంది జూపల్లి కృష్ణారావు ఇప్పటికే తన ముఖ్యమైన అంచర్లు అయితే మద్దతుదారులు ఉన్నారో వారిని వెంట పెట్టుకుని ఇప్పటికే ఢిల్లీ వెళ్లడం జరిగింది దాదాపు జూపల్లి కృష్ణారావుతో 9 మంది నేతలు తత్తతో పాటు వెళ్ళినట్టు తెలుసు వాళ్ళంతా ఉమ్మడి పాలమూరు జిల్లా చెందిన వాళ్ళు కొంతమంది అతని అంచర్లంతా కూడా అతనితో వెళ్తున్న పరిస్థితి మరోవైపు ఈ రోజు సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు మాజీ ఎంపీ బొమ్మలేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు అతనితో పాటు దాదాపు 44 మంది ఢిల్లీ వెళ్తున్నారు ఈ మొత్తం మీద ముఖ్యమైన నేతలు ఇతను తీసుకెళ్తున్నారు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు వెళ్తున్నారు రేపు అంతా 11 గంటలకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఉంది వీరితో పాటు సీనియర్ నేతలందరూ కూడా ఢిల్లీకి రప్పించారు ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ రమేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే వెళ్ళిన పరిస్థితి వీరితో పాటు జానా రెడ్డి కానీ ముఖ్యమైన మాజీ ఎంపీ ప్రజల ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదేవిధంగా కొంతమంది ముఖ్యమైన నేతలు మధుయాష్కి గౌడ్ వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి వీరందరితో సమన్వయం చేసేందుకు కూడా చూస్తున్నారు అదేవిధంగా మాజీ ఎంపీ బలరాం నాయక్ కానీ చిన్నారెడ్డి వీళ్ళంతా కూడా ఇప్పటికే ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో వాళ్ళందరూ కూడా బయలుదేరుతున్న పరిస్థితి ఉంది రేపు వీరందరితో సమన్వయం చేయాలి ఎందుకంటే ఉమ్మడి మాపల జిల్లాకు అదేవిధంగా ఉమ్మడి ఖమ్మంతో పాటు కొంతమంది కరీంనగర్ కానీ వరంగల్ కు సంబంధించిన వారు అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించిన నేతలు కూడా రేపు పొంగులేటితో పాటు జాయిన్ అవుతున్న పరిస్థితి ఉంది పాలకుర్తి నుంచి ఝాన్సీ రెడ్డి కానీ ఎన్ఆర్ఐ కి సంబంధించిన ఝాన్సీ రెడ్డి కానీ చెన్నూరు నుంచి రాజా రమేష్ కానీ అట్లా కొంతమంది కంటోన్మెంట్ పిడమర్తి రవి ఇట్లా కొంతమంది చాలా మంది నేతలంతా కూడా కరీంనగర్ కు సంబంధించిన కానీ మిగతా ప్రాంతాల కానీ సంబంధించిన నేతలంతా కూడా పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావుతో పాటు జాయిన్ అవుతున్న పరిస్థితి కాబట్టి వీటిని కొత్త నేతలను పాత నేతలను సమన్వయం చేసేందుకు కూడా ఢిల్లీకి రప్పిస్తున్న పరిస్థితి రేపు ఎవరైతే జూపల్లి కృష్ణారావు అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంచర్లు వీరందరూ కలిసి దాదాపు 50 మంది దాకా అవుతున్నారు వీటితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలను కూడా కలిపి సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది రేపు ఉదయం 11 గంటలకు వీరందరినీ సమావేశం ఉండబోతుంది వీరిని సమన్వయం చేసేందుకంటే ముఖ్యంగా ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జనరల్ ఎలక్షన్స్ లలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా అంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కానీ కొత్త వారికి కానీ ఎవరికి అవకాశాలు ఇస్తాయి ఏ విధంగా పార్టీని ముందుకెళ్లాలి అనే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ ప్రియాంక గాంధీ వీరితో కూడా సమావేశాలు ఉంటాయంటారు వీరందరూ కూడా కలిసి ఒక సమావేశం ఉండే అవకాశం ఉంది మొత్తం మీద వీరంతా కూడా వచ్చే ఎన్నికలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు అంటే ఒక రాజకీయ పునరేకీకరణలో భాగంగా మేమంతా ముందుకు వస్తున్నామంటున్నారు కాబట్టి అలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా కొత్త నేతలు పాత నేతలను సమన్వయం చేసేందుకు నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగిందని చూడొచ్చు అరుణ ఓకే ప్రతాప్ థ్యాంక్ యూ